వెల్కమ్ టు బీసీ న్యూస్. నేను సత్య. ముందుగా హెడ్లైన్స్. వికారాబాద్ లో ప్రారంభమైన ఫీవర్ సర్వేలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని పారిశుద్ధ సిబ్బందికి బకాయి వేతనాలు చెల్లించాలని హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్. కేబీహెచ్పీలోని రాష్ట్ర హౌసింగ్ బోర్డు కార్యాలయంలో అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ కావచ్చంటున్న అధికారులు. బీసీఎన్ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ కు ఆవిష్కరించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించి మందుల కిట్ పంపిణీ చేసిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, శంషాబాద్ చారీనగర్లో పాత బస్తీ యువకులు వీరంగం సృష్టించారు. చారీనగర్లో శివానంద్ రెడ్డి, జైపాల్ రెడ్డికి చెందిన 5 ఎకరాల భూమిని పాత బస్తీకి చెందిన సయ్యద్ బిన్ అహ్మద్కు గత 6 సంవత్సరాల క్రితం లీజుకి ఇవ్వడం జరిగింది. లీజు గడువు ముగియడంతో లీజుకు తీసుకున్న భూమిని అప్పగించాలని భూ యజమానులు కోరగా, ఎలాగైనా ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఉద్దేశంతో భూ యజమానులపై ఎదురుదాడికి పాల్పడ్డాడు. లీజుదారుడు తన అనుచరులతో కలిసి మారణాయుధాలతో 8 మందిని తీవ్రంగా గాయపరిచారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వేట కొడవళ్లు, రాడ్లు, కట్టెలను స్వాధీనం చేసుకుని ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 1/2022 నాటి మధ్యాహ్నం అభిలాష్ రెడ్డి, సన్ ఆఫ్ శివానంద్ రెడ్డి, కాపుగడ్డ శంషాబాద్ అనే అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చినాడు. ఏమనగా, వాళ్ళ యొక్క శంషాబాద్ శివార్లోని చారీనగర్లో సర్వే నంబర్ 103/9లో తన తండ్రికి శివానంద రెడ్డికి 5 ఎకరాల స్థలం పొలం గలదని, అటు పొలాన్ని గత 5 సంవత్సరాల క్రితం చార్మినార్కు సంబంధించినటువంటి ఈ సయ్యద్ బిన్ అహ్మద్కు లీజుకి ఇచ్చినాడని, సో ఆ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తన పొలాన్ని తనకు స్వాధీనపరచమని చెప్తే వాళ్ళు అటు పొలాన్ని ఆక్రమించే దురుద్దేశంతో ఉండి ఇప్పుడు అప్పుడు అనుకుంటా అది జరపకుండా ఉండడం, అంటే వాళ్ళకు అప్పగించకుండా ఉంటూ వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తుంటే నిన్న మాట్లాడదామని పోయినందుకు ఈ వీళ్ళు సయ్యద్ బిన్ అహ్మద్, ఎవరైతే లీజుకు తీసుకున్న మనుషులు ఉన్నారో సయ్యద్ బిన్ అహ్మద్ మరియు తన ఇద్దరు కొడుకులు అహ్మద్ బిన్ సయీద్ అండ్ ఫైజల్ బిన్ మరియు తన మిత్రులైనటువంటి 5-6 మంది వచ్చి వీళ్ళను, ఎవరైతే భూమి యజమానులు ఉన్నారో వాళ్ళైనటువంటి శివానంద్ రెడ్డి మరియు వాళ్ళ బ్రదర్స్ అండ్ వాళ్ళ వెల్విషర్స్ అందరినీ కలిపి వీళ్ళు కొడవన్లు, మళ్ళీ ఇనుప రాడ్లు మరియు ఈ కట్టెలతో వాళ్ళను విపరీతంగా వాళ్ళపై దాడి చేసి వాళ్ళను కొట్టడం వల్ల కొట్టి చంపే ప్రయత్నం చేసినారు. సో దానివల్ల వీళ్ళందరికీ తలలు పగిలినాయి మరియు కాళ్ళు చేతులు ఫ్రాక్చర్స్ అయినాయి. సో వారిని వెంటనే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆర్కాన్ అండ్ ట్రైడెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసినామని తగు చర్యకై మనకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మేము వెంటనే సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసినాము. విజిట్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినాము. ఇందులో ప్రైమ్ ఆఫీసియా తెలిసింది వీళ్ళు నేరస్తులైనటువంటి సయ్యద్ బిన్ అహ్మద్ మరియు తన కొడుకులు మరియు ఆ కొడుకుల ఫ్రెండ్స్ అందరు కలిసి ఇది చేసినట్టు రుజువైంది. వెంటనే మేము అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ నిర్వహించి ఆ నేరాస్తికి ఉపయోగించినటువంటి కట్టెలు ఇవన్నీ సీజ్ చేసుకున్నాము. మరియు ఈరోజు ఆ ముద్దాయిలైనటువంటి ఈ సయ్యద్ బిన్ అహ్మద్ మరియు హైమద్, అతని కొడుకు పెద్ద కుమారుడైనటువంటి హైమద్ బిన్ సయీద్లను అరెస్ట్ చేసి ఈరోజు జుడిషియల్ రిమాండ్ పంపుతున్నాము. వారి వద్ద నుండి ఒక ఈ నేరానికి ఉపయోగించినటువంటి ఒక కొడవలి మరియు ఒక రాడ్ మరియు కట్టెలు మరియు మొబైల్స్ మరియు వాళ్ళు యూజ్ చేసినటువంటి 2 బైకులు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళను అరెస్ట్ చేసి జుడిషియల్ రిమాండ్ పంపి. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గాడిబొగం గ్రామ పంచాయతీ కార్మికులు పెండింగ్ వేతనాలు ఇవ్వండి అంటూ ఎంపీడీఓ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పంచాయతీలో 40 మంది కార్మికులకు 3 నెలల జీతాలు బకాయిలు ఇవ్వాల్సి ఉండగా 8 మంది మాత్రమే ఇచ్చారని, మిగిలిన 32 మందికి ఇవ్వాలని కానీ కాలయాపన చేస్తూ ఈ రోజుకి ఇవ్వలేదని ఎంపీడీఓ లేకపోవడంతో ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు. గ్రామ పంచాయతీ కార్మికులు
మరి పెండింగ్ పేపర్లు ఇవ్వాలని గత మూడు నెలల నుంచి దశల వారీగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అధికారులు కానీ పాలక వర్గం కానీ పట్టించి కూడా పాపాన పోలేదు. చివరికి సంక్రాంతి మహాప్రభు మా పిల్లలకి బట్టలు కొనుక్కోవాలి, పండగ పూట కూడా మా పిల్లలకు పొత్తులు పెట్టబడ్డారా, కనీసం సంక్రాంతి పండుగని ఇమ్మని వేడుకున్నప్పటికీ కూడా మరి జీతాలు ఇవ్వని పరిస్థితి. మరి పంచాయతీలో డబ్బులు లేవంటే గానుమ గ్రామ పంచాయతీలో 4 కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయి, కానీ అవి తీసి ఇవ్వలేక ఇటు కాండర్ మీద ఇటు సర్పంచ్ మీద ఒకరు బోధనలు పెట్టుకుంటూ కార్మికులు జీతాలు ఇవ్వట్లేదు. మరి నిన్న ఎండి ఆఫీస్కి రావడం జరిగింది, ఎండి గారు లేకపోవడంతో మరి ఏపీ పార్టీ గారికి సమస్య పెళ్ళడం జరిగింది. మరి ఈరోజు వచ్చాం ఎండి గారికి వెళ్ళడానికి, ఈరోజు కూడా ఎండి గారు సెలవులో ఉన్నారు. మరి ఇప్పటికైనా అధికారులు ఈ పాలక పక్షం తక్షణమే స్పందించి కార్మికుల జీతాలు ఇవ్వాలి. ఇప్పుడు కొత్త భవనం పెట్టారు, ఏంటంటే సెక్రటరీ గారికి కరోనా వచ్చింది కాబట్టి మరో వారం రోజులు పెండింగ్ ఉంటుంది అనేసి చెప్తా ఉన్నారు. సెక్రటరీ గారికి కరోనా వస్తే కనుక పక్క పంచాయతీలో సెక్రటరీ గారు ఇన్ఛార్జిగా నియమించి ఈ కార్మికులకు జీతాలు ఇవ్వాల్సింది కాబట్టి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 5 పారిశుద్ధ సిబ్బందికి 22 నెలలుగా దాదాపు 8 లక్షలకు పైగా జీతాలు రావాలని, 2011 నుండి 2020 వరకు ప్రభుత్వ ఏరియాస్ చెల్లించాలని కోరారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ సిబ్బందికి ప్రభుత్వం వెంటనే జీతభత్యాలు విడుదల చేయాలని హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రెండు వేల 2011 నుంచి ఏరియాతో సహా ఇప్పుడు ప్రజెంట్ వరకు జీతాలు రావాలి, న్యాయం చేయాలి. మా జీతాలు మాకు తగిన పనులు కల్పించాలని మేము కోరుకుంటున్నాము. మళ్ళీ మా ఉష్ణాబాద్ వైద్య ఆరోగ్య శాఖకి వెళ్ళిపోతున్నది కావున మాకు ఇందులో వైద్య ఆరోగ్య శాఖలో కమిషనరేట్ పరిధిలో మాకు పనులు కల్పించాలని మేము కోరుకుంటున్నాము. సిద్దిపేట జిల్లా ఉష్ణాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత 22 నెలలుగా కాంజెక్ట్ పక్కకు సంబంధించినటువంటి వారికి రోజువారీగా వారు పనిచేస్తే వరకు సుమారుగా వచ్చే వేతనం 100 నుంచి 120 రూపాయలు. ఈ కనీస వేతనం వారు పర్మనెంట్గా కాంట్రాక్ట్ వర్కర్స్ అయితే వాళ్ళకు నెలసరిగా వచ్చేది 5000 రూపాయలు, కాంట్రాక్ట్ బేస్ అయితే 4000 రూపాయలు. ఈ కనీసం ఉన్నటువంటి జీతాలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ఉందా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి చూపిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రికి సంబంధించిన సొంత జిల్లా, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ఈ జిల్లాగా మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే వారు 4 నెలల 3 నెలల కింద ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. రూపాయలుగా జీతాలు పొందుతున్నటువంటి వారే బండికి సంబంధించిన ఈఎంఐల విషయంలో కానీ, ఇంటి పన్ను ఇంటికి సంబంధించిన ఈఎంఐల విషయంలో కానీ అప్పులు కట్టడానికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ తరుణంలో ఈ చాలీ జీతాలతో బతుకుతున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా దృష్టి సాధించాలి. వెంటనే వీరికి రావాల్సినటువంటి పూర్తి స్థాయినటువంటి వేతనాలు ఎరియర్స్తో పాటు చెల్లించాలి. అలాగే ఉష్ణాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ప్రభుత్వ ఆసుపత్రి 30 పడకల నుంచి 50 పడకల ఆసుపత్రిగా వైద్య విధాన పరిషత్ మారినప్పుడు వీరు చేసినటువంటి కష్టాన్ని ధృవీకరించి వారికి అనుభవరూపంగా వారిని వెంటనే వైద్య విధాన పరిషత్లో కూడా మార్పిడి అయ్యే విధంగా వారి ఉద్యోగాలు కూడా అందులో రెగ్యులరైజ్ అయ్యే విధంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సతీష్ గారు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం. అయితే మరొక విషయమే కాదు, సమకాలికంగా ఇదే జిల్లాకు సంబంధించినటువంటి వారు మీకు గజ్వేల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, దుబ్బాకు ఒక 100 పక్కల ఆసుపత్రి, సిద్దిపేటకు ఒక 100 పక్కల ఆసుపత్రితో పాటు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్, మరి ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి ఏమిటి మాకు దౌర్భాగ్యం అని చెప్పని గల మంత్రి హరీష్ రావు గారు సూటిగా అడుగుతున్నాం. మీ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మాకు కూడా పూర్తి స్థాయిలో మాకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి 50 పట్ల ఆసుపత్రి కాదు, దాన్ని వెంటనే 100 పట్ల ఆసుపత్రి చేయాలని చెప్పని వల్ల మీ కాంగ్రెస్ పార్టీ పక్షం డిమాండ్ చేస్తున్నాం. దుబ్బాకు సంబంధించిన విషయంలో డయాలసిస్ సెంటర్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్ విషయంలో కావచ్చు, 100 పట్ల ఆసుపత్రి కావచ్చు, ఐసీయూ కావచ్చు, ఎమర్జెన్సీ సెంటర్స్ కావచ్చు, పిల్లలకు సంబంధించిన అడ్వాన్స్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ విషయంలో కావచ్చు పూర్తి స్థాయిలో ఏ విధంగా చెల్లించారో, అక్కడ ఏ విధంగా అయితే కట్టించడానికి ప్రయత్నం చేశారో సమకాలికంగా ఉత్సవాలు కూడా మీరు అందించాలి. సినీ నటుడు ప్రముఖ సంఘ సేవకుడు సోను సూద్ను కోదాడ మండలం కొమరబండకు చెందిన దేవపంగు ఇంద్రకుమార్ ముంబైలో కలిసి తనపై రాసిన పాటలు సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తక్షణమే ఫోన్ ద్వారా సమాచారం అందించాలని అన్నారు. తదనంతరం ఇంద్రకుమార్ను ఘనంగా సన్మానించారు. Or just want to wish him all the best for this beautiful song and this effort. And God bless you, man. All the best, sir. Thank you so much, brother. Ramesh Yadav and Johnny. Hey, God bless you. God bless everyone. Thank you so much. Thank you, sir. 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 Thank you, sir.
మరి వత్స కార్మికులు కానీ మరి ఎంతో మందికి సోదరు మరి ఇంద్ర కుమార్ గారు సార్ పాదయాత్ర చేసుకుంటూ వచ్చి సార్ కోసం లాక్డౌన్ చేసినటువంటి సేవలు గుర్తించి పాడవడం జరిగింది. సార్ ఎంతో మందికి విద్యార్థులే కానీ మరి కరోనా టైంలో ఎంతమంది సిలిండర్ లేకపోయినా కానీ ఆక్సిజన్ లేకపోయినా ఎంతో మంది సాయం చేశారు. ఆ సార్కి ఎప్పటికీ ఆ దేవుడు సలహా చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. జై పూలే జై జై సోము సార్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ప్రతాపగిరి గ్రామంలో గొంతెమ్మ గుట్ట జాతర లక్ష్మీకృష్ణుని కళ్యాణం వైభవంగా జరుగుతుందని నాయక్పూర్ సేవా సమితి జిల్లా ఉపాధ్యక్షుడు శంకరె మల్లేష్ మరియు జనరల్ సెక్రటరీ గుంటి రమేష్ తెలిపారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన లక్ష్మీదేవులతో గారేపల్లి చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి దేవతలను జాతర జరిగే గుట్ట వద్దకు తీసుకుని వెళ్లి పట్నాలు వేస్తామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వ జిల్లా మండల వైద్యాధికారులు పిలుపు మేరకు మెదక్ జిల్లా వెల్మకన్న గ్రామంలో సర్పంచ్ కాజీపేట రాజేందర్, ఆశా వర్కర్ సుశీల, అంగన్వాడీ టీచర్ సునీత కలిసి ఇంటింటి సర్వే నిర్వహించారు. సర్వేలో భాగంగా జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్నవారికి ఐసోలేషన్ మెడికల్ కిట్లు ఇవ్వడం జరిగిందని సర్పంచ్ రాజేందర్ అన్నారు. హెల్త్ సర్వేలో భాగంగా మన వెల్మకర గ్రామంలో ప్రతి ఇంటింటికి కూడా ఎవరికైతే హెల్త్ సంబంధించి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, దగ్గు జ్వరం అలాంటి వారికి సర్వే చేస్తూ ప్రతి ఇంటికి కూడా ఇడ్లీలు సర్వే చేస్తూ వాళ్ళకు ప్రభుత్వం నుంచి కిట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మెడిసిన్ కూడా ప్రభుత్వం నుండి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు వెల్మకన్య గ్రామంలో ప్రతి ఇంటింటికి సర్వే చేయడం జరిగింది. వాళ్ళకు మెడిసిన్ కేపీహెచ్పీలోని తెలంగాణ హౌసింగ్ బోర్డ్ పశ్చిమ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. హౌసింగ్ బోర్డు ప్రధాన కార్యాలయం ప్రక్కనే ఉన్న గదిలో కుర్చీలు, బల్లలు, 3 కంప్యూటర్లు ఉన్నాయని, అదే గదిలో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కుర్చీలు, 3 కంప్యూటర్లు, ఫర్నిచర్ అగ్నికి ఆహుతైందని, ప్రధాన కార్యాలయం వైపు మంటలు వ్యాపించకుండా నిరోధించడంతో ముఖ్యమైన పత్రాలు ఏవీ తగలబడలేదని హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 2:09 ఆ ప్రాంతంలో మనకి ఫైర్ యాక్సిడెంట్ అయినట్టు సమాచారం అందింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ వచ్చేసి ఈ సమ్లా బిల్డింగ్లో ఉన్నటువంటి రెస్టారెంట్ ఉన్నటువంటి బిల్డింగ్లో పక్కన ఫోర్త్ ఫ్లోర్లో హౌసింగ్ బోర్డ్కి సంబంధించినటువంటి ఆఫీస్, వెస్ట్ డీజీకి సంబంధించినటువంటి హౌసింగ్ బోర్డు ఆఫీస్ ఏఈ కార్యాలయం ఉంది ఇక్కడ. ఆ కార్యాలయంలో కరెస్పాండెన్స్, రెగ్యులర్ కరెస్పాండెన్స్ సంబంధించినటువంటి ఆఫీస్ అని, రైట్ సైడ్ ఏఈ ఆఫీసు మిగతా డాక్యుమెంటేషన్ అంత ఉందని ఇందాకే ఏఈగా చెప్పడం జరిగింది.
దాంట్లో ఆ పేపర్స్ కొంచెం ఫర్నిచర్స్ రెండు కంపెనీ అంటే మా సిబ్బంది అంతా కూడా ఎమ్మటే వచ్చి మంటను ఆపే ప్రయత్నం చేశారు. 9:25-9:30 మధ్యలో ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా ఎమ్మటే రావడం జరిగింది. వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా చేసుకుని దాన్ని అంతా మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకునేసరికి షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పి ఒక ఇది వాళ్ళు ఫైర్ సర్వీస్ వాళ్ళతో డిస్కషన్ చేస్తే వాళ్ళు చెప్పిన విషయం కూడా అదే. ఇంకా రేపు మార్నింగ్ ఎక్స్పర్ట్స్ విజిట్ చేస్తే కానీ మాకు కూడా ఐడియా రాదు. బీసీఎన్ న్యూస్ 2022 క్యాలెండర్ను తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీఎన్ న్యూస్ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం నాంచారిపేట గ్రామానికి చెందిన భవాని అనే పేద విద్యార్థి ఉన్నత చదువుల కోసం బీర్లా ఫౌండేషన్ అధినేత బీర్లా అయ్యయ్య ఆర్థిక సహాయం చేశారు. ఆయన మాట్లాడుతూ భవాని ఉన్నత చదువుల్లో రాణించి గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, అట్టడుగు వర్గ స్థాయిలో ఉండి కూడా భవానిని ఇంతవరకు చదివించి తన తల్లిదండ్రులను అయ్యయ్య అభినందించారు. ఆ అట్టడు వర్గాల నుంచి కూడా ఉన్నత స్థాయికి చదవడానికి వాళ్ళకి ఎన్నో లోటుపాట్లు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత శ్రమ, ఇంకా కూడా ఆమెకు అయ్యే చదువుల ఖర్చులు కూడా మేము మా ఫౌండేషన్ భరిస్తాం. ఈ గ్రామానికి ఆమె మంచి పేరు తెలవాలి తేవాలి. అదే కాకుండా ఆమెను చూసి కూడా ఇంకా మిగతా వాళ్ళు కూడా మేమెందుకు ఆ రకంగా పైకి పోవద్దు, మేమెందుకు చదువుకోవద్దు అని చెప్పి ఈ రోజుల్లో అందరు పీజీ దాకా వస్తే పై స్థాయికి పోయి ఈ గ్రామంలో మంచి పేరు తేవాలని చెప్పి ఆమె ఎట్లయినా కలుసుకోవాలి, వాళ్ళ కుటుంబం పోవాలి, వాళ్ళ కొద్దో గొప్ప మనం సాయం చేయాలని వచ్చినాం. ఈ గ్రామంలో పెద్దలు విఠలరెడ్డి గారు కానీ సత్యనారాయణ వీళ్ళ సేవలు వీళ్ళని తీసుకొని ఖచ్చితంగా అన్ని విధాల ముందుకు పోదాం. ఇంకా బీర్లా ఫౌండేషన్ అధ్యక్షులైన బీర్లా వెనక పడిపోవడం తప్పట్లేదు మాకు. సో మీలాంటి మంచి వ్యక్తుల వల్ల మేము ఇంకా పై చదువులకు వెళ్ళి చదువుకొని మా ఊరికే కాదు మీకు కూడా మేము మంచి పేరు తీసుకొస్తాం సార్. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మొతుకు ఆనంద్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గెరిగేట్ పల్లిలో వైద్యశాఖ సిబ్బంది నిర్వహించిన ఫీవర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు మూఢనమ్మకాలతో ఇప్పటి వరకు కరోనా టీకా తీసుకోకుండా ఉన్నటువంటి వారు ఎలాంటి అపోహలు లేకుండా నిర్భయంగా కరోనా టీకా తీసుకోవాలన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకోసం ముందుగా ఇంటింటి ఫీవర్ సర్వేకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందాక చూసేస్తే దెబ్బ తగిలింది కాలుకు, పెద్ద పెద్ద గోళీలు వేసుకుంటున్నా తీసుకుంటాం. ఇది కాదు మనం మనం ఇది అవగాహన కల్పించాలమ్మా. కిడ్నీల రాళ్ళు వచ్చినాక తీసుకోకూడదు అనేది అక్కడ డాక్టర్ గిట్ల ఎవరన్నా అన్నారు. నేనే లేట్ చేసిన జ్వరం వస్తే పారాసెటమాల్ ఇస్తాను. ఇంతే వీళ్లకు మనం ఒక్కటే నిమిషం స్పేర్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళే నాకే ముందు టీకీ వస్తుంది. డాక్టర్ గారు ఇవ్వండి ఇక్కడ నీ స్టెథోస్కోప్ పెడితే ఇప్పుడు తప్ప మిగిలింది అన్నిటి కూడా చేయొచ్చు. కిడ్నీ ఇందాక చూస్తే ఒక ఆయన కిడ్నీల రాళ్ళు ఉన్నాయి కాబట్టి నేను తీసుకుంటలేను అంటున్నాను. ఇంకొక ఆయన నాకు యాక్సిడెంట్ అయింది కాలుకు దెబ్బ తగిలింది కాబట్టి తీసుకుంటలేను అంటున్నాడు. ఒక ఆయనకు రాడుంది కాళ్ళ రాడుంది కాబట్టి తీసుకుంటలేను అంటుండు. ఇంకొక ఆమె నాకు పేయంతా నొప్పులు వస్తున్నాయి కాబట్టి తీసుకుంటలేను అంటుంది. ఇగో ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. దయచేసి ఇంకెవరైనా తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటే కూడా అందరికీ చెప్పి తీసుకునేటట్లు చేయండి. తెలంగాణ వ్యాప్తంగా కోవిడ్-19 లక్షణాలు ఉన్న వ్యక్తులను త్వరగా గుర్తించడం, మెడిసిన్ కిట్లు సరఫరా చేయడం మరియు వారిని వెంటనే ఐసోలేట్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుండి తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికి ఫీవర్ సర్వేను ప్రారంభించింది. ఖైరతాబాద్ నియోజకవర్గం దేవరకొండ బస్తీ పంజాగుట్టలో ఆశా వర్కర్స్, జిహెచ్ఎంసీ సిబ్బంది మరియు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ సహా వివిధ ప్రభుత్వ శాఖల సంయుక్త ప్రయత్నం ద్వారా ప్రతి ఇంటిని సందర్శించి జ్వరం లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వెంటనే ప్రత్యేక మందుల కిట్ను పంపిణీ చేశారు. హౌస్ టు సర్వేకి వచ్చాము. హౌస్ సర్వేకి జలుబు దగ్గు ఫీవర్ సర్వేకి వచ్చాము. జలుబు దగ్గు జ్వరం ఉన్న వాళ్ళకి మెడిసిన్ ఇచ్చేసాము. అన్ని విధాలుగా వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి తీసుకున్నందుకు చాలామంది భయపడుతున్నారు. కరోనా దిక్కెళ్ళి వాళ్ళు తీసుకోవడానికి కూడా చాలా భయపడుతున్నారు. వెనకేస్తున్నారు వాళ్ళు.
ఏమంటున్నారంటే వాళ్ళు మాకు జలుబు దగ్గి ఉన్నాయి మీకు సింప్టమ్స్ ఉన్నాయని అనుకుంటారా ఏమి మా కరోనా గిట్ట లేదు అనేసి అంటారు వాళ్ళు మేము ఆ సర్వే కూడా మేము చేసాం స్వామి మాకు ఏరియాలో హౌస్ టు హౌస్ సర్వే ఫీవర్ సర్వే చేయమని చెప్పారు ప్రతి ఇంటికి వెళ్ళి జలుబు దగ్గు జ్వరాలు ఉన్నాయా లేవా కొనుక్కొని వాళ్ళకి ఏవేవి సింప్టమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఆ మెడిసిన్స్ ఇవ్వమని మాకు ఆర్డర్స్ వచ్చాయి మేము అదే సర్వే చేస్తున్నాము ఈరోజు దేవరకొండ బస్తీలో సర్వే చేశారు జిహెచ్ఎంసి వాళ్ళతో కలిసి మేము ఇక్కడ సర్వే చేస్తున్నాం जहाँ खांसी हो रहा है बुखार हो रहा है वही जगह है पंजरा से आए हुए हैं सबके सर्वे कर रहे हैं जैसा कि चक्कर है सर्दी बुखार उसको गोलियाँ पहुँचा रहे हैं వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఇంటింటికి జ్వరం సర్వే ప్రారంభమైంది. పట్టణంలోని 36 వార్డులో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో కలిసి ఇంటింటికి జ్వరం సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రి పీపీ యూనిట్ ఇన్ఛార్జ్ డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో ఇంటింటికి జ్వరం సర్వేను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సర్వేలో ఇంట్లో ఎవరికైనా జలుబులు జ్వరం ఉన్నట్లు కనిపిస్తే సర్వేలో నమోదు చేయించాలని సూచించారు. మీకు ఈ సర్వే వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అండి? ఇక్కడ సర్వే వల్ల మంచిదే కదండి, మనం వెళ్ళి అడగకుండా ముందే వాళ్ళే వచ్చి ఇంటికి వచ్చి అడగడం వల్ల మంచిదే కదా. ఇంటికి వాళ్ళకి జ్వరం వచ్చిందా ఏమొచ్చిందా అడిగి చెప్పడం వల్ల వచ్చి తిరగడం వల్ల వాళ్ళు కేర్ తీసుకుంటారు కూడా, వచ్చి మందులు ఇస్తారు ఇంటికి వచ్చి, మంచిదే కదా. ఇక్కడ మీ ఇంట్లో వరకు ఏమైనా ఉందా అండి జ్వరం అలాంటిది ఏమైనా వచ్చింది? అలాంటి అయితే ఏం రాలేదు, ఇప్పటి వరకు అయితే మంచిగా ఉందా. మహేశ్వరం నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత రామిడి రామ్రెడ్డి జన్మదిన సంబరాలు వారి గృహంలో ఘనంగా నిర్వహించారు. జన్మదినం పురస్కరించుకొని పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ రామ్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రామ్రెడ్డి మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. వాకింగ్ కొరకు ఇంటి నుంచి వెళ్లిన మహిళ వ్యవసాయ బావిలో మృతదేహమై తేలిన విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. తీగలవేణి గ్రామానికి చెందిన వేం నిర్మల అనే వివాహిత రోజు మాదిరిగానే వాకింగ్కు వెళ్లి బావిలో మృతదేహంగా లభ్యమవ్వడంతో పలు అనుమానాలు తావిస్తుంది. స్థానికులు గమనించి బంధువులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుగుంట గ్రామ అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించారని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్లను సస్పెండ్ చేయడంతో ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఇన్ఛార్జ్ సర్పంచ్ పలుగో గోవర్ధన్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గిద్దెరాజు, బీజేపీ మండల అధ్యక్షుడు యాదగిరి, మాజీ అధ్యక్షులు రాజారెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ ఇకనైనా అధికార పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులను ఇబ్బందులు పెట్టడం మానుకోవాలని అన్నారు. మండలంలో కానుకుంట గ్రామంలో పలువు గోవర్ధన్ రెడ్డి ఉప సర్పంచ్గా
నిధులు చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే టీఆర్ఎస్ పార్టీలకు అతీతంగా వీళ్ళు గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎండాకాలంలో వచ్చినట్టయితే వాటర్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ వాటర్ తీర్చడానికి వాళ్ళు గ్రామ పంచాయతీలో బాడీ మళ్ళీ మండలి నుంచి కూడా ఈ చెట్లు పెట్టాలి, ఇది ఎమర్జెన్సీ పనులు అని చెప్పి పల్లెపక్కకు మనం అని చెప్పి 10% తీయాలని చెప్పి ఒత్తిడి వల్ల అప్పుడు కరోనా సమయంలో ఉన్నందువలన తొందర పనులు చేయి అని చెప్పడం వల్ల 10% తీసిచేయడం అని చెప్పి మనల్ని సర్పంచ్ గారు తీసి చేయడం జరిగింది. ఆమె కూడా ఇక్కడ ఏం తీసి తినలేదు. మేము కూడా ఇద్దరం కలిసి చేసినాం కానీ ఎవరు కూడా రూపాయి తినలేదు దీనిలో. ఇందులో మున్నూరు కాపులు ఆశించే దశ నుండి శాసించే దశకు చేరుకోవాలని తెలంగాణ మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు విఠల్ అన్నారు. ఎర్రమంజిల్ మున్నూరు కాపు సంఘం కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తమరావు పటేల్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతలగట్టు యాదగిరి పటేల్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నాయకం మల్లయ్య పటేల్ పాల్గొని గ్రామ స్థాయి నుండి సంఘాలు ఏర్పాటు చేసి మండలం జిల్లా రాష్ట్ర స్థాయి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. మీకు అందరు తెలుసు మనం నారాయణసాగర్లో అందరు వచ్చిందిగా నారాయణసాగర్లో ఒక రాజకీయ పార్టీ తర్వాత రాజకీయ పార్టీలు కూడా పెట్టలే. రాజకీయ పార్టీలు నాకు తెలిసి ఒక తెలంగాణ రాష్ట్ర సమితి ఒకసారి ఎమ్మెల్యేలో శిక్షణా తరగతి ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా ఒక రెండు రోజులు ఆదిలాబాద్లో ఒక ప్రాంతం ఉంటుంది అట్లనే ఉంటుంది, మలంపూర్లో ఇంకో ప్రాంతం అట్లే ఉంటుంది. అయితే అందరం కలిసి తెలంగాణ మొత్తం కలిసి ఒక వేదికలో మాత్రమే ఉండి కార్యవర్గంగా లేకుండా నడపడం అనేది కరెక్ట్ కాదని చాలామంది అభిప్రాయం. అపెక్స్ కౌన్సిల్ ఉంది, మీకు అందరు తెలుసు. సమావేశం అదే విధంగా సిద్దిపేట మండల వైస్ చైర్మన్ గారు, నియోజకవర్గ కోఆర్డినేటర్ గారు కోఆర్డినేటర్లని పూర్తి స్థాయిలో వేసి సంగారెడ్డి మెదక్ అదేవిధంగా ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు. దానికి మీరంతా మేము ఏదైతే మీ నాకు రివ్యూ చేసిన ప్రకారం వాళ్ళ త్వరలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇస్తామని చెప్పింది. కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్లో ప్రారంభమైన ఫీవర్ సర్వేలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని పారిశుద్ధ సిబ్బందికి బకాయి వేతనాలు చెల్లించాలని హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్. కేబిహెచ్పిలోని రాష్ట్ర హౌసింగ్ బోర్డు కార్యాలయంలో అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ కావచ్చంటున్న అధికారులు. బీసీఎన్ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ కు ఆవిష్కరించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించి మందుల కిట్ పంపిణీ చేసిన అధికారులు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. And share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.